గణోత్సవం సందర్భంగా పొదలకూరులోని 33వ డివిజన్ పెన్షన్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలదంకి సుధాకర్ మరియు టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆహా మురళి వాళ్ళకి జెండా ఇచ్చుల్లాలే నారా చంద్రబాబు నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ జెండాలే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ 1982లో పార్టీ మార్చి 28న స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టి చెప్పిన మాట ప్రకారం పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం 50 రూపాయలకే రైతులకి ఆస్పవర్ మోటార్కి కరెంట్ ఛార్జీ 50 రూపాయలకే ఇవ్వడం పక్కా గృహాలు మంజూరు చేయడం ఇవన్నీ కూడా పేదల్ని అనేక విధంగా అభివృద్ధికి చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ యావత్ ఆంధ్ర ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన స్థాపించినటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 16 సంవత్సరాలు ప్రతిపక్షంగా మొత్తం 21 సంవత్సరాలుగా ఈ యొక్క పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలకి ఆయన రామారావు గారి యొక్క ఆశయాలను మేమందరం కూడా కొనసాగిస్తూ ఈ పార్టీలో ఈరోజు కొనసాగుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నామని తెలియజేస్తూ మా దైవం నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకొని ఒక రికార్డు గిన్నిస్ బుక్ రికార్డు చరిత్ర సృష్టించిన వంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఈ పక్క గృహాలైతేమి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందు స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు పెన్షన్ ప్రతి ఒక్కరు పెన్షన్ అందుతుందంటే ఈరోజు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం ఇవన్నీ.